జీవో 33. అసలు ఏంది ఈ జీవో 33? అయితే మెడికల్ విద్యార్థులకు వారి యొక్క సీట్లలో ఈ కొత్తగా తీసుకువచ్చిన జీవో 33 ప్రకారం తెలంగాణలో 4 ఏండ్లు, అంటే తెలంగాణలో చదువుకున్న వారే స్థానికేతులుగా మారే ప్రమాదం ఉందని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శిస్తూ ఉంది. అసలు ఏంది ఈ జీవో 33? జీవో 33 యొక్క అంశాన్ని పరిశీలించినట్లయితే, ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అంటే 1979లో తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ 3 జిల్లాలకు కలిపి, అంటే 3 రాష్ట్రాలకు కలిపి 85% రిజర్వేషన్ ఉండేది. అయితే మిగతా 15% ఓపెన్ కోటా విధానం ఉండేది. అయితే 2014 వరకు అదే నిబంధన, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు కూడా అదే నిబంధనను అమలు చేసేవారు. అయితే కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు కావటం వల్ల ఆ నిబంధన తీసివేసి తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త నిబంధన తీసుకువచ్చారు. అదేంటంటే 7 ఏండ్లు కనుక ఎక్కడ చదివితే అదే స్థానికత అని చెప్పేసి ఒక నిబంధన తీసుకురావటం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ సీట్లలో తెలంగాణ బిడ్డలకే ఎక్కువ శాతం రిజర్వేషన్లు కావాలి, సీట్లని తెలంగాణ బిడ్డలకే కావాలనే ఉద్దేశంలో 33 ఒక జీవో తీసుకురావటం జరిగింది. ఆ 33 జీవో ఏంటంటే, గత ప్రభుత్వం 2017లో 114లో క్లాజ్ ఏ క్లాజ్ బిని సవరించి, అంటే క్లాజ్ ఏలో ఏంటంటే 9 నుంచి 12వ తరగతి వరకు ఎక్కడ చదివితే అదే స్థానికత, క్లాజ్ బి విషయం చూసినట్లయితే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎక్కడ చదివితే అదే స్థానికత అనేది పేర్కొనటం జరిగింది. అంటే 1979లో తీసుకువచ్చిన నిబంధన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది 10 ఏండ్ల పాటు అదే నిబంధన కొనసాగింది. కాబట్టి 2024 జూన్ 2వ తారీఖు ఆ నిబంధనను పూర్తిగా ఎత్తివేయటం జరిగింది. ఎందుకంటే 10 ఏండ్లు అయిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ రాజధాని, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదే రాజధాని, అదేవిధంగా అన్ని రిజర్వేషన్లు కొనసాగించాయి. కాబట్టి ఆ రిజర్వేషన్లు ఎత్తివేయటం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు ఏమని విమర్శిస్తూ ఉన్నారో చూద్దాం. అయితే తెలంగాణ బిడ్డలకే దక్కేలా చేశాం. తెలంగాణ ఎట్లా అంటే, ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి అవగాహన లేకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిఏడి న్యాయ విభాగాధిపతులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వర్సిటీల వీసీలు, ఉన్నత విద్యావంతులు విషయ నిపుణులతో సమాలోచనతో జరిపి ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి విధాన నిర్ణయం తీసుకోవాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పునర్విభజన గడువు ముగిసే 6 నుంచి 7 నెలల ముందే ఈ కసరత్తు ప్రారంభం కావాల్సి ఉందని, ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయిందని ప్రశ్నించారు. ఇప్పుడు హడావిడిగా అస్తవ్యస్త ఉత్తర్వులు జారీ చేసి విద్యార్థుల భవిష్యత్తు చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. అయితే ఇప్పుడు తెలంగాణ బిడ్డలే స్థానికేతలుగా మారే ప్రమాదం ఉందని చెప్పేసి ఈ జీవో 33 వల్ల అంటూ ఉన్నారు. చూద్దాం. ముఖ్యంగా మెడికల్ విద్యార్థుల పాలిట శాపంగా మారిన జీవో 33 సవరించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని కోరారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా తాము కూడా ప్రభుత్వానికి సూచనలు చేస్తామని చెప్పారు. 1979లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం విద్యా ఉద్యోగాల విషయంలో 644 జీవో విడుదల చేసిందని చెప్పారు. దాని ప్రకారం తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో 85 సీట్లు స్థానికతగా, 15% ఓపెన్ కేటగిరీగా పేర్కొన్నారని గుర్తు చేశారు. 2014 రాష్ట్ర విభజన సమయంలో 10 ఏండ్ల పాటు విద్యాలయాల ప్రవేశాల్లో ఇదే నిబంధన యథాతథంగా అమలు చేయాలని స్పష్టం చేసిందని, ఈ నేపథ్యంలో మెడికల్ అడ్మిషన్లకు సంబంధించి 2015లో అదే జీవోను యథావిధిగా కొనసాగించామని తెలిపారు. ఈ జీవో ప్రకారం ఈ ఏడాది జూన్ 2 వరకు మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. ఈ ఏడాది మెడికల్ అడ్మిషన్లో స్థానికతను నిర్ధారిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జీవో 33 తీసుకొచ్చింది. ఇది తెలంగాణ విద్యార్థులకు, భవిష్యత్ తరాలకు తీరని అన్యాయం, నష్టం జరుగుతుందని, డాక్టర్ కావాలని పిల్లలు, వారి తల్లిదండ్రుల కన్నకలను రాష్ట్ర ప్రభుత్వం చిత్రం చేసిందని, 1979, 2017లో జారీ చేసిన
ఉత్వర్వులో రెండు అంశాలనే జీవోలో కొత్త జీవోలో పొందుపరిచారనే దాన్ని స్థానికతగా పేర్కొనడం దుర్మార్గం అని చెప్పేసి, ప్రభుత్వ కనీస అధ్యాయం లేకుండా ఉత్తర్వులు ఇవ్వటం వల్ల తెలంగాణ బిడ్డలే తెలంగాణలే స్థానికేతులుగా మారే ప్రమాదం ఉందని, ప్రభుత్వం తెచ్చిన జీవోతో ముఖ్యంగా గుంటూరు తదితర ప్రాంతాల్లో చదివిన విద్యార్థులు నాలోకరు అయిపోతారని ఇదేం విధానం అని నిలదీశారు. నీట్లో మంచి ర్యాంకు వచ్చి ఇతర రాష్ట్రాల్లో ప్రాంతాల్లో ఎంబీబీఎస్ చదివిన వారు ఇక్కడ పీజీ చేయకూడదా అని ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డ తెలంగాణకు నాన్ లోకల్ కావాల్సిందేనా అని నిప్పులు చెరిగారు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే తెలంగాణ ఏర్పడితే ముఖ్యంగా నీళ్లు నిధులు నియామకాల కోసం, ముఖ్యంగా నియామకాలు. అయితే నియామకాల విషయంలో గత ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. ఎంతోమంది విద్యార్థుల్ని నిరుద్యోగులుగా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చెప్పవచ్చు. ఎందుకంటే లేనిపోని నిబంధనలు, అడ్డగోలు, రిజర్వేషన్లు అవన్నీ తీసుకొచ్చి లేనిపోని నిబంధనలు తీసుకొచ్చి నిరుద్యోగుల శాపంగా మారింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు జీవో 33 కొత్తగా తీసుకొచ్చింది ప్రభుత్వం అని చెప్పేసి. అయితే చూద్దాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలు 2,850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండేవి. కేసీఆర్ ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి మెడికల్ కాలేజీల సంఖ్యను 20 నుంచి 30 వరకు పెంచారు. దీంట్లో సీట్ల సంఖ్య దాదాపు 9,000 చేరింది. పెరిగిన సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కాలని అనేక జాగ్రత్తలు తీసుకున్నాం. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం మెడికల్, ఇంజనీరింగ్ సహా అన్ని విద్యాలయాల అడ్మిషన్లో 15% ఓపెన్ కాంపిటీషన్ ఉండాలి. ఈ మేరకు 20 మెడికల్ కాలేజీల్లోనూ 2,850 సీట్లలో 280 సీట్లు ఓపెన్ కాంపిటీషన్కి వెళ్ళేది. ఏపీలోను కాలేజీల్లోనూ 15% నిబంధన అమలైంది. వీటికి తెలంగాణ ఏపీ విద్యార్థులు పోటీ పడే అవకాశం ఉండేది. 15 ఈ నిబంధన కొనసాగించాలని చట్టంలో పేర్కొన్న నేపథ్యంలో మేము మార్చలేకపోయాం. అయితే 2014 తర్వాత స్థాపించిన కాలేజీలకు 15% ఉమ్మడి కోట ఎత్తివేశాం. ఫలితంగా తెలంగాణ బిడ్డలకు అదనంగా 520 సీట్లు వచ్చాయి. అదేవిధంగా బి కేటగిరీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సీట్ల విషయంలో పటిష్టమైన విధానం తీసుకువచ్చినాం. అంతకుముందు బి కేటగిరీలోని దేశంలోని ఏ రాష్ట్రం వారైనా చదువుకోవచ్చని నిబంధన ఉండేది. అయితే తెలంగాణ బిడ్డలకే ప్రయోజనం కలగాలనే ఉద్దేశంతో జీవోను సవరించాం. తద్వారా 24 మెడికల్ కాలేజీల్లో 1,071 ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ పిల్లలకు దక్కాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ సీట్ల అడ్మిషన్ల భర్తీ విషయంలో అనాలోచిత వ్యవహరించింది. మన విద్యార్థులకు తీరని నష్టం జరిగేలా ప్రభుత్వం జీవో 33 తీసుకువచ్చిందని చెప్పేసి అంటూ ఉన్నారు. అయితే దీనిపైన ప్రస్తుత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏమన్నారో చూద్దాం. ఏమన్నారంటే, ముఖ్యంగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన జీవో 33 వల్ల రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదని ఆ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. తెలంగాణ విద్యార్థులకు అదనంగా సీట్లు లభించేందుకు వీలుగానే జీవో 33 జారీ చేసినట్లు ఆయన బుధవారం ఎక్స్లో పోస్ట్ చేశారు. 9, 10 తరగతులు, ఇంటర్మీడియట్ 11, 12 తరగతులు తెలంగాణ రాష్ట్రంలో చదివిన విద్యార్థులకు మాత్రమే స్థానికులుగా పరిగణించేలా తాజాగా జారీ చేసిన జీవో 33ను న్యాయశాఖ పరిశీలనకు పంపి న్యాయ సలహా కూడా తీసుకున్నట్లు తెలిపారు. ఇది కథ ఏంటంటే, 9 నుంచి 12 తరగతి వరకు ఎవరైతే తెలంగాణలో చదువుతారో వాళ్ళకే ఈ రిజర్వేషన్లు వర్తించాలి, మెడికల్ సీట్లలో రిజర్వేషన్లు వర్తించాలనే ఉద్దేశంలో, తెలంగాణ బిడ్డలకే ఈ రిజర్వేషన్లు వర్తించాలనే ఉద్దేశంలో జీవో 33 తీసుకువచ్చినాం అని చెప్పేసి అంటూ ఉన్నారు. అయితే గత ప్రభుత్వం ఏం తీసుకొచ్చిందంటే, 2017లో ప్రభుత్వం ఇచ్చిన జీవో 114లోని క్లాస్ బిని తొలగించి ఏని మాత్రమే కొనసాగిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జీవో 33 జారీ చేసిందని గుర్తించాలి. ఈ జీవోలో క్లాస్ ఏలో ప్రకారం 9 నుంచి 12 తరగతి వరకు చదివిన వారిని స్థానిక అభ్యర్థులుగా పేర్కొన్నారు. క్లాస్ ఏ వర్తించిన వారి కోసం బిని నిర్దేశించారు. క్లాస్ బి ప్రకారం పూర్వపు ఆంధ్రప్రదేశ్లో 6వ తరగతి నుంచి 12వ తరగతి మధ్య ఎక్కువ కాలం ఎక్కడ చదివితే అదే ప్రాంతం స్థానికత వర్తిస్తుంది. ఇదే జీవో ప్రకారం ఒక విద్యార్థి 4 ఏళ్ళు తెలంగాణలో చదివి మిగిలిన 3 ఏళ్ళు ఏపీలోని ఎస్వి ఆంధ్ర యూనివర్సిటీల పరిధిలో చదివిన వారిని తెలంగాణ స్థానిక అభ్యర్థులుగానే గుర్తించేవారు. అయితే ఇప్పుడు 9 నుంచి 12వ తరగతి వరకు, 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ ఈ తెలంగాణలో చదివిన వారికి తెలంగాణలో చదివితేనే ఈ స్థానికత వర్తిస్తుందని పేర్కొనటం జరిగింది. అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే, 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ చదివినా కానీ
తెలంగాణలో స్థానికత అనేది వర్తించేదని చెప్పేసి అప్పట్లోనే క్లాజ్ 114లోని క్లాజ్ ఏ క్లాజ్ బి అనే జీవో ప్రకారం తీసుకురావడం జరిగింది. అయితే క్లాజ్ ఏలో 9 నుంచి 12 తరగతి వరకు వివరించడం జరిగింది. అయితే అదే స్థానికతగా వర్తిస్తుందని చెప్పింది. క్లాస్ బి ప్రకారం 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ చదివితే అదే స్థానికత అనేది వివరించడం జరిగింది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 15% కోటా ఇప్పుడెందుకు మనకి అనే ఉద్దేశంలో ఆ క్లాస్ బిని తొలగించి 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలంగాణలో ఎక్కడ చదివితే అదే స్థానికత అనేది వివరించ ఆ స్థానికతను మేము ఇవ్వబోతా ఉన్నాం, న్యాయ సలహా కూడా కోరుతా ఉన్నామని చెప్పేసి ప్రస్తుత మంత్రి దామోదర రాజనిమిషం గారు వివరించడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.